దుర్గం ఎనిమిదవ భాగం సోమకుడు గుర్రం మీద నుంచి ఒక్క ఎగురు ఎగిరి గాల్లో తేలిపోతున్న మంత్రదండాన్ని పట్టుకోగలిగాడు కానీ ఈ లోపల గుర్రం పక్కకుపోవడంతో అతడు దభిమంటూ కింద అయినా సోమకుడు మంత్రదండాన్ని మాత్రం తన గుప్పెటి నుంచి వదలలేదు ఈ లోపల దూమకుడు గుర్రం నుంచి కిందికి దూకి భలే సోము మెలకు అంటే అలా ఉండాలి అన్నాడు సోమకుడు మంత్రదండాన్ని పట్టుకుని లేచి నిలబడ్డాడు ఒక్క ఊపున అది నడుముకు గట్టిన తాడు తెంచుకోవడంతో ఏం జరుగుతున్నది నేను గ్రహించలేకపోయాను మొత్తం మీద కాలశంభరుడి మంత్రదండం మహత్వ గలదే అన్నాడు అది అతడి గుప్పెడపట్టు నుంచి బయటపడేందుకు పాములాగా అటు ఇటు మెళుకలు తిరగసాగింది అంతేగాక దానిలో నుంచి అస్పష్టమైన ధ్వనులేవో వినపడసాగినాయి దోమకుడు దానికేసి సేపు పరీక్షగా చూసి సోముడు నాకు ఒక ఆలోచన వచ్చింది కాలశంబరుడు దీనికోసం ఏవో మంత్రాలు జపిస్తున్నట్టున్నాడు అందుకే అతన్ని చేరేందుకు ఇది ప్రయత్నిస్తున్నది అన్నాడు అలా అయితే మనం ఇది చూపే దారి వెంబడిపోతే ఆ దుర్మార్గుని పట్టుకోవచ్చు కదా అన్నాడు సోమకుడు మంత్రదండాన్ని దోమకుడికిస్తూ దానికి దోమకుడు అదెలా సాధ్యం దీనితో పాటు గాల్లోకి మనం ఎగరలేం కదా ఇప్పుడు అది ఎగిరిపో చూసిన దిక్కు తూర్పు అవునా అన్నాడు సోమకుడు అవునన్నట్టు తల ఊపాడు ఇందులో మహత్వ ఉన్న సంగతి రహస్యంగా ఉంచుదాం రాకుమార్తె కాంతిసేనను వెతికి తెచ్చే బాధ్యత మన పైన పడింది కదా ఈ మంత్రదండం అందుకు మనకు సహాయపడవచ్చు అన్నాడు దూమకుడు ఆ తరువాత ఇద్దరు గుర్రాలెక్కి మంత్రి గంగాధరుడున్న ప్రాంతానికి వెళ్ళారు దోమక సోమకులు అక్కడికి రాగానే తిరుగుబాటుదారులను ఏ రక్తపాతం లేకుండా కదంబ నగరానికి తిప్పి పంపినందుకు మీ ఇద్దరిని అభినందిస్తున్నాను కానీ వాళ్లకు మీరు చేసిన వాగ్దానం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది రాకుమారి కాంతిసేనను రాక్షసుడు వారి నుంచి మీరు ఎలా వినిపించుకురాగలరు అని అడిగాడు గంగాధరుడు అందుకు దూమకుడు ప్రయత్నిస్తాం మహాప్రభు ఆ ప్రయత్నంలో చావడానికైనా మేము సిద్ధమే మరి మా వాళ్లకు మాట ఇచ్చాం కదా అన్నాడు దానితో ఉగ్రసేనుడు మీ ఇద్దరిలో నువ్వు నాయకుడులా కనిపిస్తున్నావు నా కుమార్తెను తేగలుగా ఉంటే నీకు అర్ధరాజ్యాన్ని ఇస్తాను దూమక అన్నాడు దానితో దూమకుడు చిత్రంగా ముఖం పెట్టి ఒకటి మీకు ఇప్పుడు రాజ్యమే లేదు రెండు ఒకవేళ ఉన్నా మీ నుంచి మేము అర్ధరాజ్యాన్ని ఆశించడం లేదు అన్నాడు కోపంగా కదంబ మంత్రి కోశాధికారి కొరకొరా చూస్తూ తూమకొడుకేసి ఒక అడుగు వేయబోయేంతలో గంగాధరుడు వాళ్ళని ఆపి చింత చచ్చినా పులుపు చావలేదంటారే ఇదే అది అని తన సైనికుల కేసి తిరిగి ఉగ్రసేన మహారాజును ఆయన పరివారాన్ని మన నగరానికి తీసుకుపోయి విడుదల ఏర్పాటు చేయండి అని ఆజ్ఞాపించాడు రాజు ఉగ్రసేనుడు అతడి మంత్రి కోశాధికారి కుంతల సైనికుల వెంట బయలుదేరి కొండవాగు దాటగానే మంత్రి గంగాధరుడు ధూమకుడితో మీ ఇద్దరికీ నేను కుంతల సైనికుల దుస్తులు ఇస్తున్నాను అంతేగాక మీరు కుంతల రాజుగారి పని మీద వెళుతున్నట్టుగా పత్రం ఒకటి ఇస్తాను ఆ విధంగా మీకు అవసరమైన సమయంలో ఏ మహారాజు నుంచైనా సహాయం పొందే వీలుంటుంది అన్నాడు దోమకుడందుకు కృతజ్ఞత తెలియబరిచాడు సేనానాయకుడు నాయకుడు తెప్పించిన సైనిక దుస్తులు దోమక సోముకులకు ఇవ్వబడినయి వాళ్ళిద్దరూ ఆ దుస్తులు ధరించారు ఆ తర్వాత మంత్రి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళబోతూ ధూమకుడు ప్రభు తమ కుమారుడు శశికాంతుడి మాట ఏమిటి అతడు సజీవుడేనని మనం భావించాలి కదా అన్నాడు దానికి గంగాధరుడు అందులో సందేహం లేదు శశికాంతుణ్ణి కాలశంబర మాంత్రికుడు వెంట తీసుకుపోయాడనే నా నమ్మకము మీరు ఆ రాక్షసుణ్ణి వెతికి పట్టుకుంటే కాంతిసేన ఎక్కడున్నది తెలుస్తుంది ఇక నేను మాంత్రికుడు ఎక్కడున్నది కనుక్కోవాలి ఆ పనికి శశికాంతుడి మిత్రుడైన భద్రుడికి కొంత సైనిక సహకారం ఇచ్చి పంపుతాను అన్నాడు మంత్రి గంగాధరుడు దూమకుడు ఆ మాటకేమీ జవాబు చెప్పకుండా గంగాధరుడికి నమస్కరించి సోమకుడిని వెంటబెట్టుకుని తూర్పు దిక్కుగా బయలుదేరాడు అతడి ఉద్దేశం మాంత్రికుడు ఎక్కడున్నది తెలుసుకోగలిగితే అతడి ద్వారా కుంభీరుడి నివాస స్థానం కనుక్కోవడం చాలా సులభం అని వాళ్ళిద్దరి మధ్య ఉన్న వైరం వాళ్ళ సంభాషణ తీరు ధూమకుడికి అలాంటి అభిప్రాయాన్ని కలిగించింది దూమక సోమకలిద్దరూ కొండదారులు వెంట ప్రయాణించి మిట్ట మధ్యాహ్నం వేళకు ఒక మహారణ్యంలోకి ప్రవేశించారు అక్కడ వారికి ఒక సెలయేరు కనిపించింది ఆ సెలయేటి ఒడ్డున వెంట తెచ్చుకున్న ఆహారాన్ని తిని చెట్ల కింద కాసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకున్నారు వాళ్ళు ఇద్దరు గుర్రాలు దిగి వాటిని చెట్లకు కట్టేసి ఏటిని సమీపిస్తున్నప్పుడు ఇసుకలో వారికి కొన్ని పాదాల గుర్తులు కనిపించాయి వాటిల్లో ముఖ్యంగా ఒకటి దూమకడి దృష్టిని ఆకర్షించింది అది మామూలు పాదాల గుర్తు కాదు పావుకోళ్లు ధరించిన కాళ్ళ గుర్తు దూమకుడు సంభ్రమాశ్చర్యాలతో వాటిని పరీక్షించసాగాడు సాధారణంగా సాధువులు యోగులు మాత్రమే పావుకోళ్ళు ధరిస్తారు ఈ మహారణ్యంలో అలాంటి వారికేమి పని ఉంటుంది ఓతే ఇవి మాంత్రికుడు కాలశంభరుడి పావుకోళ్ల గుర్తులై ఉండాలి ఆ పక్కనున్నవి శశికాంతుడి పాదాల గుర్తులై ఉండవచ్చు సోముడు ఇవి ఆ కాలశంబరుడి పావుకోళ్ల గుర్తులు సందేహమే లేదు అన్నాడు ధూమకుడు పరధ్యానంగా ఏదో ఆలోచిస్తున్న సోమకుడితో సోమకుడు కనుబొమ్మలు చిట్లించి అడ్డంగా తలాడిస్తూ మనం తప్పుదారి పట్టాము ధూము రాకుమార్తెను ఎత్తుకుపోయింది రాక్షసుడు కదా మనం వెతికి తెస్తామన్నది ఆమెని మరి ఆ మాంత్రికుడి కోసం గాలించడం ఎందుకు మనకేమన్నా మతులు పోయినయ్యా అన్నాడు ధూమకుడు అతనికి తన అభిప్రాయాన్ని వివరించాడు రాక్షసుడు ఎటుపోయింది తెలుసుకునేందుకు ఆధారమేమీ లేదు కానీ మంత్రదండం ఉన్నది కనుక అది తూర్పు దిక్కుకు ఎగిరిపోయేందుకు ప్రయత్నించింది కనుక వెతికి వెతికబట్టుకోవడం కొంత తేలిక అతడి ద్వారా ఉండే ప్రదేశాన్ని కనుక్కోవచ్చు కదా అన్నాడు అవునవును అది నిజమే అంటూ సోమకుడు తలువుపాడు అయినా ఇదేదో డొంక తిరుగుడు దారి అన్న అనుమానం పోలేదు దోమకుడు సెలయేటి ఒడ్డుకు పోయి దాహం తీర్చుకొని నీళ్ళలోకి దిగి అవతల ఒడ్డుకుపోయాడు ఏటిలో నీరు మోకాళ్ళలోతో మాత్రమే ఉంది అవతల ఇసుకలో కూడా ధూమకుడికి పావుకు గుర్తులు కనిపించినాయి అతడు సోమకుడిని ఏరుదాటి రమ్మని సైగ చేశాడు సోమకుడు దగ్గరికి రాగానే అతడికి ఆ గుర్తులు చూపిస్తూ మాంత్రికుడు ఈ సెల ఏరు దాటి ఎంతో సమయం అయి ఉండదు మనం ఇక్కడ భోజనం కోసం ఆగకుండా ముందుకు పోతే అతన్ని కలుసుకునే అవకాశం ఉండొచ్చు అన్నాడు దానికి సోమకుడు సరే అలాగే చేద్దాం ఉండు గుర్రాలను తీసుకొస్తాను అంటూ సోముకుడు వెనక్కు తిరగబోయేంతలో దగ్గరలో ఉన్న చెట్ల చాటు నుంచి ఎవరో పెద్దగా చప్పట్టు చరిచిన శబ్దం వెంటనే దూమక సోముకులు కత్తులు దూసి ఆ శబ్దం వచ్చిన చెట్లకేసి పరిగెత్తి వాటి వెనక వెతికారు కానీ అక్కడ ఎవరూ లేరు వాళ్ళు ఆశ్చర్యపడుతూ వెనక్కు తిరిగేంతలో మరొక వైపు నుంచి చప్పట్లు ఈలలు వినిపించాయి దూమక సోమకులు ఈసారి జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ వైపుకు బయలుదేరారు వాళ్ళు ఆ విధంగా కొద్ది దూరం వెళ్ళేసరికి ఈసారి చప్పట్లు వాళ్లకు కుడివైపునున్న చెట్ల చాటు నుంచి వినిపించింది సోముడు మననెవరో చుట్టుముట్టి హతమార్చాలని చూస్తున్నట్టున్నారు మనం సెలయేటి దగ్గరికి పోవడమే మంచిది అక్కడ మన మీద ఎవరు దొంగచాటుగా వచ్చి దెబ్బతీయలేరు అన్నాడు దూమకుడు సరే నన్ను కూడబలుక్కొని వెంటనే ఆ ఇద్దరు పక్కకు తిరిగి ఏటికేసి పరిగెత్తబోయేంతలో ఈలలో చప్పట్లతో పాటు అరణ్యం ప్రతిధ్వనించిపోయేలా కేకలు కూడా వినిపించాయి ఆ వెంటనే నలుగురు ఐదుగురు ఆటవీకులు చెట్ల కొమ్మల్లో నుంచి వాళ్ల మీదకు దూకారు మరికొందరు ఆటవీకులు చెట్ల చాటు నుంచి పెడబబ్బలు పెడుతూ వాళ్లను చుట్టూ ముట్టారు దూమక సోమకులు ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకునే అవకాశం కూడా లేదు కానీ ఇద్దరు ఒకేసారి జై కాలేరమ్మ అంటూ ఆటవికుల మీదకి విరుచుకుపడ్డారు వాళ్ల చేతుల్లోని వాడి కత్తులు మెరుపు వేగంతో ఎదురైన ఆటవికుల్ని తునాతునియలు చేయసాగాయి మీద పడి పట్టుకోవాలని చూసిన ఆటవీకులు దూమక సోముకుల శరీరాలు విదిలించేసరికి గాల్లోకి లేచి అల్లంత దూరాన చెట్లలో దభిమంటూ పడసాగారు ఒకటి రెండు నిమిషాలు గడిచినాయి ఎంత బలం ధైర్యం కత్తి యుద్ధంలో నేర్పు ఉన్నా తోడేళ్ల గుంపుల మీద వచ్చిపడే ఆటవీకుల దాటికి దూమక సోముకలు తట్టుకుని నిలబడడం కష్టమయ్యింది ఆటవికులు విసిరిన బాణాల్లో ఒకటి రెండు వాళ్లకు తగిలి గాయాల నుంచి రక్తం కారసాగింది చివరకు కత్తి తిప్పేందుకు కూడా వీలు లేకుండా ఆటవికులు గుంపు కట్టుకుని వచ్చి వారిద్దరి మీద పడి పట్టుకున్నారు ఆటవికుల ఆనందానికి మేరలేదు వాళ్లలో చచ్చిన వాళ్ళు కొందరు చచ్చారు కొందరు గాయపడి కేకలు పెడుతున్నారు మరికొందరు నడుములు విరిగి కీళ్లు తొలగి మూలుగుతున్నారు అయినా మిగతా ఆటవికులు దోమక సోముకుల్ని పట్టుకున్నామనే ఆనందంలో కేరింతలు కొడుతూ వాళ్ళ చుట్టూ చేరి గంతులు వేయసాగారు దూరంగా తప్పెట మోగిన ధ్వని అయ్యింది గంతులు వేసే వాళ్ళలో కొందరు ఆ ధ్వని వచ్చిన దిక్కుకేసి తిరిగి విరుపో విరుపో అని కేకలు పెట్టారు కొద్దిసేపట్లో అక్కడికి ఒక ఆజానుబాహుడైన ఆటవీకుడు చేతిలో బల్లెం పట్టుకుని వచ్చి అహహ శాంభవి అంటూ భీకరంగా అరిచి చేసి పళ్ళు పటపటా కొరుకుతూ ఎత్తి దూమక సోముకులను పొడిచేందుకు ముందు కురికాడు దోమక సోముకులు తమ అంతం సమీపించిందని గ్రహించి మనస్సులో బిడ్డల్ని ఒక్కసారిగా తలుచుకొని గుండె రాయి చేసుకుని కళ్ళు మూసుకున్నారు గుండెల్లో ఆటవిక నాయకుడి బల్లెంపోటు పడుతుందని ఎదురు చూసిన వాళ్ళిద్దరికీ ఎంతసేపటికి అది జరగకపోయేటప్పటికీ గొప్ప ఆశ్చర్యం కలిగింది నాయకుడు విరూపుడు బలెం ఎత్తిన వాడల్లా దాన్ని కిందికి జారవిడిచి అయ్యా దొరబాబులు నా వాళ్ళ తప్పును మన్నించండి అంటూ వాళ్ల పాదాల ముందు సాష్టాంగ పడిపోయాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి